ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క కృప మిమ్మల్ని ఎల్లప్పుడూ బలపరచాలని మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాము. రాజమండ్రి క్రైస్ట్వర్షిప్ సెంటర్లోను మరియు అనేక బ్రాంచుల్లో ప్రపంచవ్యాప్తంగా దేవుడు మనకు సహాయం చేస్తున్నారు బ్రాంచులను విస్తరింపు చేయడానికి. వాటిల్లో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా మీ అందరి కోసం ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కడవరి దినాల్లో ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ వాక్యముల ద్వారా పురుకొల్పుకుంటూ క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు మనందరం సిద్ధపడాలన్నదే దేవుని యొక్క ఆలోచన. ప్రియులారా, గమనించండి, ఎటు చూచినా భయంకర పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. ఆందోళన కలవరం అనేక మందిని ఇబ్బంది పెడుతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఈ పర్టికులర్ టైంలో దేవుని వాక్యం మీద మనం ఆనుకుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం ముందు కొనసాగినప్పుడు ధైర్యంతో మనం ఆయన సేవించగలుగుతున్నాం, ధైర్యంతో జీవించగలుగుతున్నాం కూడా. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేయడం వలన ఆధ్యాత్మికంగా ధైర్యాన్ని పొందుతున్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆది కాండము 15వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 15 అండ్ వర్స్ 1. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడుకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ప్రియులరా, గమనించండి, అబ్రహాము మనసులో ఉన్న రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలు దేవుడు వాటికి జవాబునిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆది కాండములో అబ్రహాము యొక్క జీవితం మనందరికీ కూడా పరిచయమే. ఇన్ఫ్యాక్ట్ అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి కల్దీ దేశం నుండి కనాను దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో అబ్రహాము నివసిస్తున్న సందర్భంలో ఆది కాండం 14వ అధ్యాయంలో ఒక సంఘటన మనకు కనబడుతుంది. 4 రాజులు 5 రాజుల్ని ఓడించి తీసుకెళ్తున్న సందర్భం మనం ఆది కాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, గమనించండి, ఆ సందర్భంలో షీనారు రాజు, ఆ తర్వాత అతనితో పాటు మరికొంతమంది సొదొమ గొమొర్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న 5 రాజుల్ని తీసుకువెళ్తున్న ఆ ప్రక్రియలో అబ్రహాముకు ఆ వార్త వినబడింది. అప్పటికి లోతు కూడా సొదొమ గొమొర్రలో ఉన్నాడు కాబట్టి లోతు మరియు అతనికి కలిగిందంతా కూడా శత్రురాజులు తీసుకెళ్ళిపోతున్నారని అబ్రహాముకు తెలియపరచబడినప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది పని వాళ్ళని తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. విశ్వాస వీరుడు, ప్రార్థనాపరుడు, విజ్ఞాపనకర్త, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వింటున్నాం. కానీ ఈ అధ్యాయంలో అబ్రహాము యొక్క యుద్ధ నేర్పరితనాన్ని కూడా మనం చూస్తున్నాం. సరే, వెళ్ళాడు, తన తమ్ముడిని విడిపించాడు, శత్రురాజుని జయించాడు. తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదక్ అతను కనబడడం కానీ దేవుని ఆశీర్వాదాన్ని అతని మీద ప్రకటించడమన్నీ అయిన తర్వాత అబ్రహాము తన గుడారానికి తిరిగి వచ్చిన తర్వాత అతనిలో రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలు మెదులుతున్నాయి. ఒకటి, నా తమ్ముడు ఇబ్బందులు ఉన్నప్పుడు లేదా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు నేను వారిని కాపాడాను, నాకు ఇబ్బంది వస్తే, ఇప్పుడు ఆ శత్రురాజులు నా మీదకి వస్తే నన్ను కాపాడేవారు ఎవరు, నన్ను రక్షించేవాళ్ళు ఎవరు అనే ప్రశ్న బహుశా అబ్రహాములో ఉండుండొచ్చు. దాన్ని ఫియర్ ఆఫ్ రిటాలియేషన్ అంటారు. ఆ తర్వాత తను ఎంతగానో శ్రమ పడ్డాడు, తన ఇంట పుట్టి అలవర్చబడిన పనివాళ్ళు కూడా తీసుకువెళ్ళాడు, వారు చాలా ప్రయాసపడ్డారు. అబ్రహాము ఏ విధమైన రివార్డు తీసుకోలేదు, ఏ విధమైన జీతాన్ని అతను తీసుకోకుండా మంచి హృదయంతో పనిచేశాడు. బహుశా అబ్రహాం హృదయంలో ఎక్కడో ఉండుండొచ్చు, నా బహుమానం ఎక్కడ, ఎవరిస్తారు అని. ఆ రెండు ప్రశ్నలకు సర్వశక్తుడైన దేవుడు అబ్రహాముకు జవాబునిచ్చాడు. అబ్రహాముకు దేవుడు కనబడి, అబ్రహామా నువ్వు భయపడకుము అనే మాట దేవుడు చెప్పాడు. ఫియర్ నాట్ అనే మాట. ఎందుకు భయపడొద్దు అన్నాడంటే, నీవు ఇతరుల ఇబ్బందుల్లో నీవు వెళ్ళి వారికి సహాయం చేసి వారిని కాపాడావు, అయితే నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాను, నేను నీకు కేడమై ఉన్నాను. ఐఆమ్ యువర్ షీల్డ్, నిన్ను భద్రపరచువాడు నేను, నువ్వు నా చేతిలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను భద్రపరుస్తాను. నాకు బహుమానం ఎవరిస్తారనే ఆలోచన బహుశా నీలో ఉంటే, నీ బహుమానము అత్యధిక పరిచేవాడు నేను అని దేవుడు సమాధానం ఇవ్వడం వల్ల అబ్రహాములో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఏదో రకమైన భయము నీలో ఉందా? నువ్వు ఎవరికో సహాయం చేశావు, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఎవరినో కాపాడావు, రక్షించావు, మాట సహాయమో లేకపోతే ఆర్థిక సహాయమో లేదా మరొక విధాన సహాయం నువ్వు చేసినప్పుడు ఆ అవతల వాళ్ళు లేదా శత్రు సమూహము నీకు ఇబ్బంది కలుగు చేస్తారు, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారన్న ప్రశ్న నీలో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, దేవుడు నీకు కేడముగా ఉన్నాడు. గాడ్ ఈజ్ యువర్ షీల్డ్.
దావీదు భక్తుడు కూడా తన కీర్తన రాస్తూ మూడో కీర్తనలు అంటాడు, దేవుడు నాకు కేడుముగా ఉన్నాడు అనే మాట అక్కడ వాడాడు. గాడ్ ఈజ్ మై షీల్డ్ అనే పదం. షీల్డ్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే అపాయం నుండి తప్పించబడడానికి మన ముందు ఒక కవచాన్ని లేదా ఒక షీల్డ్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. దేవుడే మనకు కేడముగా ఉన్నాడు, ఆయనే మన సహాయంగా ఉన్నాడు. ఈరోజు నీలో ఉన్న భయాన్ని నుండి నువ్వు విడుదల పొందాలని దేవుడు కోరుతున్నాడు. నీ భవిష్యత్తును గురించిన భయమా, గత జీవితాన్ని గురించిన భయం నీలో ఉందా? ఒకవేళ ఎవరైనా నేను హేళన చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తారన్న భయం నీలో ఉందా, కీడు కల్పిస్తారేమన్న భయం నీలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు కేడముగా ఉన్నాను, ప్రభు నిన్ను భద్రపరుస్తున్నాడు, తన రెక్కల నీడలో నేను దాచించేవాడాను. నువ్వు భయపడడానికి లేదు, అధైర్యపడడానికి లేదు, ధైర్యంగా ఉండు, దేవుని కృపలో వర్ధిల్లు. అంతమాత్రం కాకుండా నువ్వు చేసిన ప్రతి మంచి పనికి, క్రీస్తు నామం పేరట, దేవుని నామం పేరట నువ్వు చేసే ప్రతి మంచి పనికి దేవుడు ఖచ్చితంగా నీకు జవాబునిస్తారు, బహుమానాన్ని ఇస్తారు. యువర్ రివార్డ్ ఈజ్ విత్ యువర్ గాడ్. నీ దేవుని దగ్గర నీ బహుమానం సురక్షితంగా ఉంది. ఆయన నిన్ను హెచ్చించేవారు, ఆయన నీకు బహుమానం ఇచ్చేవారు. క్రీస్తు నామం పేరట నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు గుర్తించి నీకు బహుమానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఏమాత్రం కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. ఈ వాగ్దానాన్ని ఈరోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఆదికాండం 15వ అధ్యాయం అంతా కూడా చాలా అమూల్యమైన అధ్యాయంగా మనం గుర్తించాలి. అందులో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన కావచ్చు, ఆయన ప్రకటించిన అద్భుతమైన విషయాలన్నీ కూడా ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. నీ దేవుడు నిన్ను భద్రపరచడం మాత్రమే కాదు, నీ బహుమానాన్ని అత్యధికం చేయడం మాత్రమే కాదు, అన్ని విషయాల్లో నిన్ను స్థిరపరిచి తన యొక్క రాజ్య విస్తరణలో వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, అబ్రహామును బలపరిచిన దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుని వైపు చూద్దాం, అసాధారణమైన దీవెనలు మన జీవితంలో అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి కొందనాలు. ఈ వాగ్దాన సందేశం ద్వారా మా ప్రియులను మీరు సంధించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రకరకాల భయాల్లో ఉన్న మా ప్రియులను విడిపించే దేవుడు నీవు గనుక నీకు స్తోత్రాలు. మా కేడుముగానే ఉండి మా బహుమానాన్ని అత్యధికం చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు గనుక నీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని మా ప్రియుల జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, ప్రతికూల వాతావరణంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తిని మహిమ కొరకు వాడుకునమని కోరుకుంటూ, ఈ రోజంతా కావలసిన దీవెన, విజయమో, విడుదల మా ప్రియులకు ప్రసాదించమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.